హలో ఫ్రెండ్స్ నా పేరు షారూఫ్ మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అనేది లెగ్జంబర్ కంట్రీ రిక్వైర్మెంట్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో మిస్ చేయకండి ఎందుకంటే మీ సూటబుల్ జాబ్ అనేది మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయకముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి లైక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మా వీడియోస్ని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఇంకా యూరోప్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా యూరోప్ పాస్ కవర్ లెటర్ కావాల్సిందే మీకు వస్తే మీరైనా చేసుకోవచ్చు మీకు రాకపోతే నాకు చెప్పచ్చు నేను మీకోసం యూరోప్ సివి కవర్ లెటర్ చేసి ఇస్తాను అది సమ్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఓకే ఫ్రీ వాళ్ళు ప్లీజ్ నాకు వాట్సాప్ చేయకండి చాలా నమ్మది అయితే ఫ్రీగా చేసి అని చెప్తున్నారు ప్లీజ్ ఫ్రీ వాళ్ళు నాకు అనేది కాంటాక్ట్ కావకండి ఓకే సర్వీస్ ఛార్జ్ యూరోపా సివి కవర్ లెటర్కి డిస్క్రిప్షన్లో నాది వాట్సాప్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేయకండి చాలా నమ్మది అయితే డైరెక్ట్ కాల్ చేస్తున్నారు ఓన్లీ వాట్సాప్ చేయండి ఓన్లీ ఫర్ యూరోపాసీవీ కవర్ లెటర్ కోసం వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను మీకు సర్వీస్ ఛార్జ్ గురించి ఎంత అవుతుంది ఏమనేది ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆల్ ఈ రిక్రూట్మెంట్ గురించి చెప్తాను రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి ఎల్ టాలెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నేము వీళ్ళ ఏజెన్సీ త్రూ మీరు అనేది ఏ యూరోప్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు లైక్ లండన్ జర్మనీ అది చాలా కంట్రీస్ రిక్వైర్మెంట్స్ ఉండాయి దీంట్లో ఈ ఏజెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఏ కంట్రీస్ రిక్వైర్మెంట్స్ ఉండాయని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుీస్ని అనేది యాక్స్కెప్ట్ చేయాలి ఇక్కడైతే అస్కెప్ట్ చేశాను నేను ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ క్లిక్ చేశాను ఇప్పుడైతే కంట్రీస్ గురించి చెప్తాను ఏమేమి కంట్రీస్కి జాబ్స్కి అనేది లొకేషన్ మీరైతే సెట్ చేసుకుని జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఆల్ లొకేషన్స్ నేను అనేది ఆల్ లొకేషన్స్ మీద సెట్ చేశాను నాకు అన్ని జాబ్స్ అనేది లండన్ జాబ్స్ అయినా జర్మనీ జాబ్స్ అయినా ఓకే ఏ ఆస్ట్రియా జాబ్స్ అయినా బెల్జియం జాబ్స్ మొత్తం ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేసి మొత్తం ఈ కంట్రీస్ జాబ్స్ అనేది వస్తాయి నాకు వద్దు ఈ మొత్తం కంట్రీస్ది నాకు ఈ పర్టిక్యులర్ కంట్రీనే నేను ఫిల్టర్ చేసుకుంటాను అదే నాకు జాబ్స్ కావాలని చెప్పి అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లక్ కెనడా ఉంది చూడండి ప్రెసెంట్ అయితే మేము లెగ్జంబర్గ్కి ట్రై చేస్తున్నారు కదా అందుకోసం అనేది లెగ్జంబర్గ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే లండన్ ఉంది లెగ్జంబర్గ్ ఓకే చాలా కంట్రీస్ ఉంటాయి చూడండి మీరు ఇక్కడైతే నెదర్లాండ్ చూడండి ఇది మొత్తం ఈ కంట్రీస్ రిక్వైర్మెంట్స్ అనేది ఈ రిక్యూట్మెంట్ ఏజెన్సీలు వస్తూనే ఉంటాయి డైరెక్ట్గా మీరు చూసి జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు దీంట్లో అయితే ఓకే స్టోర్ సూపర్స్ రిక్వైర్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చూడండి రిక్వైర్మెంట్స్ అనేది చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి దీంట్లో ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో అప్లై చేసే ప్రాసెస్ మీకు నేర్పిస్తాను మొత్తం అనేది వీడియో స్టెప్ బై స్టెప్ చూడండి మీకు అర్థమవుతుంది దాని తర్వాత అనేది జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఖచ్చితంగా అనేది కంపెనీ నుంచి మీకు రిప్లై అనేది వస్తుంది ఓకే ఇంకా దయచేసి ప్లీజ్ నాకు డైరెక్ట్ కాల్ చేయకండి ఇంకా ఫ్రీ వాళ్ళు ప్లీజ్ నాకు వాట్సాప్ చేయకండి చాలా మధ్య అయితే ఫ్రీగా నాకు యూరపాసి కొద్ది లెటర్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు ఫ్రీ వాళ్ళు ప్లీజ్ దయచేసి నాకు కాంటాక్ట్ కావకండి వేరే వాళ్ళ దగ్గర పోయి ఫ్రీగా చెప్పించుకోండి ఓకే ఇంకా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అనేది చూసుకోండి మీరైతే ఏమేమి జాబ్స్ ఉండే చెప్పి సూపర్వైజర్ సేల్స్ అడ్వైజర్ లొకేషన్ని బట్టి శాలరీ కూడా మెన్షన్ అయింది చూడండి మీరే స్టోర్ మేనేజర్ ఓకే ప్రెసెంట్ అయితే నేను లెగ్జాంబర్ సెలెక్ట్ చేసుకొని ఒక జాబ్కి అయితే అప్లై చేసి మీకు చూపిస్తాను ఓకే ఇంకా ఎవరైనా సరే గల్ఫ్ జాబ్స్కి మాల్దీవ్స్ జాబ్స్కి అప్లై చేయాలంటే నా త్రూ ప్రాసెస్ అనేది చేయించుకోవచ్చు ఫస్ట్ ఆల్ నాది యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకుంటే ఓకే దాని తర్వాత డీటెయిల్ అనేది డిమాండ్ లెటర్ మీతో షేర్ చేస్తాను ప్రాసెస్ గురించి చెప్తాను సర్వీస్ ఛార్జ్ రిక్వైర్మెంట్ ఉంటాయి నాకాడ అనేది ఏం కూడా ఫ్రీ రిక్వైర్మెంట్స్ లేవు నా కాడ ఫ్రీ రిక్వైర్మెంట్స్ కావాలంటే ఇండియన్ మ్యాన్ ఏజెన్సీ వీడియోస్ కూడా చేసాను నేను ఒక టూ డేస్ నుంచి ఆ వీడియోస్ చూసి ఫ్రీ రిక్వైర్మెంట్స్కి అప్లై చేసుకోవచ్చు నా కాడ అనేది టోటలీ సర్వీస్ ఛార్జ్ రిక్వైర్మెంట్ ఉంటాయి వీజా కాస్టింగ్ టికెట్ కాస్టింగ్ మెడికల్ కాస్టింగ్ మొత్తం అవుతుంది కదా మొత్తం అనేది సర్వీస్ ఛార్జ్ రిక్వైర్మెంట్స్ అనేది నా కాడ అనేది వస్తాయి ఓకే ఇంకా నేను లెగ్జంబర్ కంట్రీకి అప్లై చేసి చూపిస్తాను మీకు అయితే ఓకే మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఎవరికి ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు డైరెక్ట్గా వీడియో చూడండి జాబ్కి అనేది అప్లై చేసుకోండి నో సబ్ ఏజెంట్ నో ఇమిరేటర్ నో కన్సల్టెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ రిక్వైర్మెంట్ వీళ్ళ ఏజెన్సీలో డైరెక్ట్ కంపెనీ వాళ్ళు అనేది జాబ్స్ అనేది పబ్లిష్ అనేది చేస్తారు అందుకోసమే డైరెక్ట్ నేను రిక్రూట్మెంట్ ఏజెన్సీ వెబ్సైట్లో వెళ్ళి జాబ్కి అనేది అప్లై చేసి మీకు చూపిస్తాను లెగ్జంబర్లో సెల్స్ అడ్వైజర్ ప్రీమియం ఫ్యాషన్ కంపెనీలో జాబ్ ఉంటుంది ఇంకా అనేది ఈ మ్యాన్ పవర్ ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డైరెక్ట్గా అనేది మీ సివి అనేది ఫార్వర్డ్ చేయొచ్చు డైరెక్ట్గా మీ సూటబుల్ జాబ్ దీంట్లో లేకుంటే ఎప్పుడైనా వస్తే ఒక టెన్ డేస్కి అయినా ట్వంటీ డేస్కి అయినా థర్టీ డేస్కి అయినా మీ సూటబుల్ జాబ్ అనేది వస్తే డైరెక్ట్గా వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళే మీతో కాంటాక్ట్ అవుతారు దీంట్లో మీ సూటబుల్ జాబ్ లేకుంటే సెండ్ సివి మీద క్లిక్ చేసి మీ సివి అనేది ఒక ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సర్వర్లో వెళ్ళిపోతుంది సెండ్ చేస్తే ఓకే వాళ్ళు చెక్ చేసుకుంటారు చెక్ చేసి డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అనేది అవుతారు ఓకే అప్లై మీద క్లిక్ చేయాలా ఇక్కడైతే చూడండి డీటెయిల్ ఉంది చూడండి ఇది జాబ్స్ డీటెయిల్ మెన్షన్ అయింది చూడండి సెండ్ సివి ఓకే అప్లై మీద క్లిక్ చేశాను నేనైతే అప్లై చేశాను కదా మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ పర్సనల్ డేటా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కంట్రీ ప్రెజెంట్ అనేది మీరు ఏ కంట్రీలో ఉంటారని ఆ డీటెయిల్ మెన్షన్ చేయండి ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ మీ ప్రొఫెషనల్ ఏముంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీది చూడండి అప్లోడ్ అప్లోడ్ వచ్చింది కదా అప్లోడ్ మీది యూరప్ప సివి అనేది అప్లోడ్ చేయాలి ఇంకా చాలామంది అయితే నాకు గల్ఫ్ ఫార్మాట్ సివి పంపించి జాబ్కి అనేది అప్లై చేయండి సార్ అనేది చెప్తున్నారు ఓకే నేను అప్లై కూడా చేశాను అంటే మీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను కదా వీడియోలో అది మీకు ఏమైనా అర్థం కాకుండా నేనే అప్లై చేశాను అది అప్లై చేయడానికి కూడా సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఓకే జాబ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్ డిఫరెంట్ ఉంటుంది సివి ఛార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కవర్ లెటర్ ఛార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది మొత్తం మీకు కావాలంటే ఒక ప్యాకేజ్ ఉంది ఎంత పడుతుందో ఏమనేది నేను వాట్సాప్లో మీతో డిస్కస్ చేశాను ఓకే జాబ్కి మీకు అప్లై చేయడం రాకుంటే నాకు చెప్పచ్చు నేను కూడా ఆన్లైన్ త్రూ అప్లై చేస్తాను ఓకే మొత్తం వీసా ప్రాసెసింగ్ మొత్తం కంపెనీ చేసి ఇస్తుంది మీరు అనేది కంపెనీతో మాట్లాడాలి డైరెక్ట్గా నేను అప్లికేషన్ అనేది నేను ఆన్లైన్ అప్లై చేస్తాను ప్రాసెసింగ్ మొత్తం అనేది మీరే చేయించుకోవాలి కంపెనీతో టైఅప్ అయ్యి ఓకే నేనేం ప్రాసెస్ అనేది చెప్పించాను కావాలంటే నేను జాబ్ అప్లై చేయడానికి హెల్ప్ అనేది చేస్తాను మీకు ఆన్లైన్ త్రూ అప్లై చేయడం అర్థం కాకుంటే ఓకే మీరైనా అప్లై చేసుకోండి మీకు వస్తే వీడియో చూసి నా వీడియోస్ అనేది చాలా వీడియోస్ ఉండే చూసి జాబ్కి అనేది అప్లై చేసుకుంటూ మీకు రాకపోతే నేను జాబ్కి అనేది అప్లై చేస్తాను ఓన్లీ ఫైవ్ ఆర్ టెన్ జాబ్స్కి అనేది అప్లై చేస్తాను నేను మీ కోసం అనేది ట్రై చేస్తాను జాబ్స్కి అప్లై చేయాలని ఓకే మీ సూటబుల్ జాబ్ వస్తే నేను అప్లై చేస్తాను యూరోపాసీ లెటర్ కూడా నేను చేసిస్తాను మీకోసం అంతవరకే నేను వర్క్ పర్మిట్ అదే యూరోపాసీ క్వార్లేటర్కి చాలా మంది వాట్సాప్ చేసి మళ్ళీ వర్క్ పర్మిట్ ప్రాసెస్ చెప్పించండి ఫ్రీ వీసా ఫ్రీ టికెట్ మొత్తం ఫ్రీ ఉంటే నేను యూరోపాసీ లెటర్ చేయించుకుంటాను అని కొంతమంది అయితే వాట్సాప్ చేస్తున్నారు అలాగా జోహే వాళ్ళు అనేది నాకు వాట్సాప్ చేయకండి ఓకే వాళ్ళ జాబ్కి అనేది అప్లై చేసుకోండి చాలా మంది గల్ఫ్ ఫార్మాట్ సీవీ అనేది పంపిస్తున్నారు ఈ సీవీ చెక్ చేయండి జాబ్ అప్లై చేసేయండి ప్రాసెస్ చెప్పించండి ఓకే ఆఫ్టర్ విజ్ ఆఫ్టర్ వర్క్ పర్మిట్ నేను యూరపాసీకి వల్ల డబ్బులు అనేది ఇస్తాను అని అది దీని చెప్తున్నారు అలాగ టైంపాస్ అనేది చేయకండి ప్లీజ్ నాకు అనేది కాంటాక్ట్ కాకండి మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి నా టైం కూడా వేస్ట్ చేయకండి ఓకే ఓన్లీ యూరోపాసి క్వార్ లెటర్కి నాకు వాట్సాప్ చేయండి గల్ఫ్ అండ్ మాల్దీవ్ జాబ్స్ కోసం మన యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకుంటే నేను డీటెయిల్స్ చెప్తాను ఇంకా లెగంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయగండి ఓన్లీ అనేది యూరోపాసి క్వార్ లెటర్కి అనేది నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే ప్రెజెంట్ అయితే ఇండియాలో ఏ మ్యాన్పవర్ ఏజెన్సీ కూడా లేదు లెగ్జాంబర్కి ప్రాసెసింగ్ కోసం అందుకోసమే నేను డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఏజెన్సీలో వెళ్ళి మీకు డీటెయిల్ అనేది చెప్తున్నాను ఓకే అడిషనల్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఇక్కడైతే టోటల్ ఇది ఫిల్ అప్ చేయాలా ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ అయిమ్ నాట్ రోబోట్ అప్లై మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది కంపెనీలో దాని తర్వాత మీ సివి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు అనేది కాంటాక్ట్ అవుతారు ఓకే ఫస్ట్ ఆల్ నేను అనేది ఒక జాబ్కి అనేది అప్లై చేసి చూపించాను కదా సేమ్ ఎన్ని జాబ్స్కి అప్లై చేసి కూడా సేమ్ ప్రాసెస్ సేమే ఓకే సేల్స్ అడ్వైజర్ మీద క్లిక్ చేశాను నేను ఈ జాబ్కి అనేది అప్లై చేసి చూపిస్తాను మీరు ఒకసారి రీడ్ చేసుకోండి జాబ్ ఆఫర్ గురించి మీ జాబ్ లొకేషన్ అనేది ఫ్యాషన్ మెన్స్వేర్ ఒక విలది ఫ్రాంచైజీస్ ఉంది లెగ్జంబర్లో అక్కడ మీ జాబ్ లొకేషన్ ఉంటుంది డైరెక్ట్ కంపెనీది ఈమెయిల్ ఐడి ఉంది చూడండి ఇక్కడైతే జేఎన్ వైఎస్ అట్ ద రేట్ ఆఫ్ ఎల్్యూఎక్స్ఈ టాలెంట్ డాట్ ఎన్ఎల్ ఇది అనేది డైరెక్ట్ కంపెనీ మెయిల్ ఐడి వీళ్ళకి హెచ్ఆర్కి మెయిల్ చేస్తే మీకు అనేది రిప్లై వస్తుంది కంపెనీ నుంచి జాబ్ డిస్క్రిప్షన్ గురించి రీడ్ చేసుకోండి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది జాబ్ డిస్క్రిప్షన్ గురించి అప్లై చేసుకోండి రిక్వైర్మెంట్ గురించి ఉంది చూడండి ఓకే డీటెయిల్ ఉంది చూడండి మీరైతే రీడ్ చేసుకోవాలి ఇది అయితే రీడ్ చేసుకొని జాబ్కి అనేది అప్లై చేసుకోండి సర్వీసెస్ జాబ్ ఆఫర్స్ కంపెనీ రీటైల్ అకాడమిక్ ట్రైనింగ్ మొట్ట మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడైతే రీడ్ చేసుకోండి మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఇంకా నేను చెప్తాను అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేయాలి ఇక్కడైతే అప్లై చేయాలంటే జాబ్కి అనేది సేమ్ ఇదే ప్రాసెస్ నేను చూపించాను కదా ఇప్పుడైతే ఓకే జాబ్ పర్మనెంట్ సెక్టార్ హ్యూమెన్ రిసోర్స్ వేకెన్సీ వన్ ఆన్ సైట్ ఓకే ఎఫ్ఎంసీజీ అండ్ రీటైల్ మీద మీకు రిలయన్స్లో అయినా ఓకే ఏ రీటైల్ కంపెనీలో అయినా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంట సేమ్ ఫీల్డ్ మీద వాళ్ళే అనేది జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ గురించి సేమ్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలా సేల్స్ మీద రీటైల్ మీద మినిమమ్ అయితే ఫైవ్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి అనేది అప్లై చేయండి ఓకే ప్లీజ్ దయచేసి అనేది ఫ్రీ వాళ్ళు నాకు ఈ వాట్సాప్ చేకండి యూరోపా సివి కవర్ లెటర్ ఫ్రీగా చేసియండి సార్ మాకు డబ్బులు లేవు మళ్ళీ ఇస్తాము మనం బీద వాళ్ళము అది ఇది చెప్పి నాకు ప్లీజ్ దయచేసి వాట్సాప్ చేయకండి ఎక్కడైనా బయట అనేది పోయి ఫ్రీగా అనేది చెప్పించుకోండి మీరు యూరోపాసి క్వార్ లెటర్ మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోండి జాబ్కి రొందా మంది అయితే వర్క్ పర్మిట్ అనేది వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మేమనేది యూరోపాసీ క్వార్ లెటర్ మీరు చేసేయండి ఇప్పుడే అప్లై చేయండి జాబ్స్కి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత అది చెక్ చేసుకొని మీకు మీకు యూరోపాసి క్వార్ లెటర్ డబ్బులు అనేది ఇస్తామని రొంతమంది అయితే చెప్తున్నారు ఓకే ఆ మంది కూడా నాకు అనేది కాంటాక్ట్ కావకండి నాకు దయచేసి వాట్సాప్ చేయకండి టైంపాస్ అనేది చేయకండి చాలా మంది అయితే ఓన్లీ టైంపాస్ అనేది చేస్తున్నారు వారు వాళ్ళు అనేది అసలుగా జెన్యున్గా జెన్యున్ పర్సన్నే లేరు వాళ్ళు అయితే చాలామంది అయితే ఓన్లీ టైంపాస్ చేస్తారు అక్కడ పాస్పోర్ట్ ఉండదు హాయ్ హలో సార్ అది ఇది అని టైంపాస్ అనేది చేస్తారు వాళ్ళు లెగ్జాంబర్కి పోతారంట పాస్పోర్టే ఉండదు వాళ్ళక్కడ అయితే ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు అక్కడ పాస్పోర్ట్ లేదని చాలామంది అయితే వాట్సాప్ అనేది చేస్తారు దయచేసి అలాగనేది నాకు వాట్సాప్ చేయగండి ప్లీజ్ ఓన్లీ జెన్యున్ పర్సన్ ఖచ్చితంగా మీకు యూరోపాసీ కౌర్ లెటర్ కావాలా మీరు జాబ్స్కి అనేది అప్లై చేసుకోవాలంటేనే అనేది నాకు అనేది వాట్సాప్ చేయండి ఓకే నేను డీటెయిల్ అనేది చెప్తాను మీకు జాబ్కి అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా నేను హెల్ప్ చేస్తాను మీకోసం జాబ్కి అప్లై చేస్తాను అది కూడా సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఓకే ఓకే ఓన్లీ యూరోపా సివి కవర్ లెటర్ ఉంటే మీరు జాబ్స్కి అనేది అప్లై చేసుకోండి ఫస్ట్ ఆల్ సి కవర్ లెటర్ లేట్ లేకుంటే ఎలా జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక మన ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ జాబ్స్కి అనేది అప్లై చేయాలంటే కూడా ఒక ఎగ్జామ్ ఫీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా మీరు రాస్తే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ త్రీ థౌజండ్ అదే పొజిషన్ని బట్టి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది అది పొజిషన్ని బట్టి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అనేది అది చేయాలా గవర్నమెంట్కి వెళ్తుంది అది హాల్ టికెట్ అదే ఎగ్జామ్ అనేది జాబ్ అప్లై చేయడానికి హాల్ టికెట్ వస్తుంది కదా హాల్ టికెట్ రాకముందు అనేది ఫస్ట్ ఆల్ జాబ్స్ అనేది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి పేమెంట్ చేసా చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ ఎక్కడ పడింది ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది మొత్తం డీటెయిల్ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ టైం మీరు పేమెంట్ చేస్తారు కదా ఫస్ట్ ఆల్ జాబ్కి అప్లై చేయాలంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా సరే సేమ్ ఇలాగే ఇది కూడా ప్రాసెస్ ఫస్ట్ ఆల్ యూరోపాసీ లెటర్ ఉంటేనే జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఆల్ మీరు చేసి మీరు అప్లై చేసుకో మీరు అప్లై చేసేయండి అది ఇది అని కొంతమంది చెప్తారు అలాగ టైంపాస్ అనేది చేయకండి దయచేసి దయచేసి కన్ఫామ్ ఎవరికైనా యూరోపాసీ లెటర్ అనేది కావాలా మీరు సిన్సియారిటీగా జాబ్కి అనేది సర్చింగ్ చేస్తున్నారు అప్లై చేస్తున్నారు చెప్తేనే వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి మీ సివిస్ అనేది మీ డాక్యుమెంట్స్ అని నాకు ఫార్వర్డ్ చేయకండి ఓన్లీ గల్ఫ్ అండ్ మాల్దేవ్ జాబ్స్కి నాకు అనేది వాట్సాప్ చేయండి అది కూడా యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకుంటే నేను మాల్దేవ్స్ అండ్ గల్ఫ్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను మీకు పర్సనల్ అది వాట్సాప్ గ్రూప్ ఉంది డైరెక్ట్గా డిమాండ్ లెటర్ అనేది వస్తాయి మీ కాడ మా నా కాడ అనేది వస్తే అది సపరేట్లీ నా కాడ వస్తే నేను షేర్ చేస్తాను మీతో యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ అనేది తీసుకుంటే ఇంకా లెగ్జాంబర్కి మీరు మీకు ఏమైనా గైడెన్స్ కావాలా ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి అది ఇది కావాలంటే మీకు అనేది ఆన్లైన్లో అప్లై కూడా నేను చేసిస్తాను మీకోసం అనేది ఓకే ఆన్లైన్ అప్లికేషన్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది యూరోపా సివి ఛార్జెస్ సపరేట్ ఉంటుంది కవర్ లెటర్ ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ఓకే ఇంకా ఫ్రీకి కావాలంటే ఎక్కడైనా మీరు చేయించుకోండి నేనైతే ఫ్రీగా అనేది చేయను సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఫ్రీ కావాలంటే మీరు ఎక్కడైనా బయట అనేది చేయించుకోండి ఫ్రీ కోసం దయచేసి నాకు వాట్సాప్ చేయకండి ఫ్రీ అనేది చెప్పాకండి నాకు డైరెక్ట్గా ఎక్కడైనా బయట పోయి ఫ్రీ రిక్వైర్మెంట్ ఏజెంట్స్ కాడ పోయి లేకుంటే కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర పోయి ఫ్రీగా చేయించుకోండి మీకు వాళ్ళు ఫ్రీగా అనేది చేసి ఇస్తారు ఏజెంట్స్లు కన్సల్టెన్సీ వాళ్ళు అసలుకి మీతో వాట్సాప్ చేస్తే వాట్సాప్లో కూడా వాళ్ళు అనేది మీతో మాట్లా అసలు మాట్లాడే రిప్లై అనేది ఇయరు ఎవరైనా సరే నేను అంతా రిప్లై ఇచ్చి డీటెయిల్స్ చెప్తే అంత మీకు అనేది ఫ్రీ ఫ్రీ అంటున్నారు కదా ఫ్రీ చెప్పించుకోండి మీరు ఎక్కడైనా మీ సిటీలో మీ లొకేషన్లో వెళ్ళండి ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళండి ఒక ప్రింట్అవుట్ తీసుకుంటేనే మీకు అనేది డబ్బులు అడుగుతారు కదా ఫ్రీగా చేసి ఇస్తారు ఏమైనా ఎవరన్నా ఓకే ఎక్కడైనా బయట పోండి మీరు బయట పోయి ఒక ఏం వస్తువు కూడా తీసుకోవాలంటే ఫ్రీగా ఇస్తారు ఎవరైనా ఒక మార్కెట్ మార్కెట్కి వెళ్తే కూడా మీరు ఏమైనా సరుకులు తీసుకోవాలంటే ఫ్రీగా ఇస్తారా వాళ్ళు ఎవరన్నా చాలామంది ఫ్రీ ఫ్రీ అంటున్నారు మా మీ సబ్స్క్రైబర్ కదా ఫ్రీగా చేసియండి అది ఇది అంటున్నారు ఓకే ఫ్రీ వాళ్ళు దయచేసి వాట్సాప్ చేయకండి ఓకే మీరు ఎక్కడైనా బయట పోయి చాలా మంది ఫ్రీగా చేసి ఇస్తారు కదా ఏజెంట్స్లు వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కదా అక్కడ పోయి బాగా ఫ్రీగా చేసుకోండి మీరైతే ఓకే అప్లై మీద క్లిక్ చేయాలా చూడండి జాబ్ క్లోజ్ అని చూపిస్తుంది ఇది జాబ్ క్లోజ్ ఓకే ఈ జాబ్ అనేది క్లోజ్ అయిపోయింది టైమింగ్ చూసి కూడా మీరు ఏమైనా జాబ్కి అనేది అప్లై చేయాలా నార్మల్గా అయితే మీరు సెండ్ సీవీ మీద క్లిక్ చేసి మీ సివి అనేది పంపించవచ్చు జాబ్ ఆఫర్స్ మీద క్లిక్ చేసి సేమ్ ఏ జాబ్కి అప్లై చేయాలంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఓకే స్టోర్ సూపర్ఐదర్ జాబ్స్ ఉండే క్లిక్ చేశాను నేను పేజ్ లోడ్ అవుతుంది జాబ్ ఆఫర్ ఓకే అప్లై ది ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేశాను నేనైతే ఓకే అప్లై అప్లై మీద క్లిక్ చేశాను ఐడి ఫోన్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డీటెయిల్ ఫిల్ అప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలా మీ సివి అనేది యూరపా సీవీ ఇక్కడైతే అప్లోడ్ చేయాలా ఎక్కువ అనేది కవర్ లెటర్ అనేది రెండు వెబ్సైట్స్ అనేది అడగరు ఓన్లీ సీవీని అడుగుతుంది సివి అప్లోడ్ సీవీ యూరప్ప సీవీ అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేలా ఓకే దాని తర్వాత మీ అప్లికేషన్ వెళ్ళిపోతుంది కంపెనీలో మీ సివి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు అనేది కాంటాక్ట్ అవుతారు మీ సూటబుల్ జాబ్ ఉంటేనే అప్లై చేయండి ఎందుకంటే మీ సూటబుల్ జాబ్ ఉండదు ఊరికేనే అప్లై చేస్తారు మీ ప్రొఫైల్ని మ్యాచ్ అయ్యే జాబ్ మీరు ఫీల్ ఉండారా లేరా అనేది చెక్ చేసి జాబ్కి అనేది అప్లై చేయండి ఓకే సిన్సియర్ పర్సన్ ఖచ్చితంగా యూరోపాసీ లెటర్ కావాలంటేనే నాకు వాట్సాప్ చేయండి దయచేసి అనేది టైంపాస్ అనేది చేయగండి నేను రిప్లై అనేది ఇప్పుడు ఇయ్యను డైరెక్ట్ కాల్ కూడా చేయగండి ఓన్లీ యూరోపాసి లెటర్ కావాలని చెప్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే ప్రైస్ అనేది చెప్తాను లేకుంటే ప్రైజ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసుకోండి యూరోపాసీ లెటర్కి ప్రైజ్ ఎంత అవుతుంది అది ఏం అనేది అది డిస్క్రిప్షన్ చూసి ప్రైస్ చూసుకొని నాకు అనేది వాట్సాప్ చేయండి అప్పుడే నేను రిప్లై అనేది ఇస్తాను ప్రైస్ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది నేను ప్రొవైడ్ అనేది చేస్తాను ప్రైజ్ అనేది ఓకే డీటెయిల్ ఉంది ఐఎమ్ నాట్ రోబోట్ అప్లై చేసుకోండి జాబ్కి ఓకే సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఒక మాట చెప్తాను నేనేమి ప్రాసెస్ అనేది చేపించడం లేదు ఓకే నేను మీకు హెల్ప్ చేయడానికి యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీతో నేను ఏం ఏజెంట్ లే ఓకే నేను యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలామంది అయితే నాకు ఏజెంట్ అని అడుగు అనుకుంటున్నారు నేనే ప్రాసెస్ అనేది చేపిస్తాను అని చెప్పి ఓకే నేను ఏజెంట్ ఎంలా నేను మీకు హెల్ప్ ఆ జాబ్స్కి ఓకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్లలో వెళ్ళి జాబ్కి అనేది అప్లై చేసి అంత హెల్ప్ చేస్తున్నాను నేను మీ కోసం అనేది మీరు డైరెక్ట్గా జాబ్కి అప్లై చేసుకోండి అని చెప్పి ఓకే అందుకోసం అనేది మీకోసం పాసి క్వార్లేటర్ అనేది చేసి ఇస్తానని చెప్తున్నాను మీకు ఇష్టమైతే చేపించుకోండి లేకుంటే నాకు అనేది దయచేసి కాంటాక్ట్ అనేది కావకండి చాలా మంది అయితే డైరెక్ట్గా సీవీస్ పంపించడము ఇంకా వర్క్ పర్మిట్కి ప్రాసెస్ చెప్పించండి అది ఇది అని టైంపాస్ అనేది చేస్తున్నాయి ఉంటారు ప్లీజ్ అలాగా చే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఎక్కడైనా బయట ఎగ్జాంబర్కి ఏజెంట్స్లు ఉంటే అక్కడ పోయి ప్రాసెస్ చెప్పించుకోండి వాళ్ళు కరెక్ట్గా మీకు ప్రాసెస్ చెప్పి ఇస్తారు కదా వాళ్ళు అక్కడ పోయి మీరు చేపించుకోండి నాకు వాట్సాప్ దయచేసి చేకండి ఓకే యూవర్ సిన్సియర్ జెన్యున్ పర్సన్స్ ఉంటే ఉంటేనే నాకు అనేది కాంటాక్ట్ కావకండి వాళ్ళ కోసం ఖచ్చితంగా అనేది యూరప్ప సీవీ మంచిది మీకు ఈ జాబ్ సెలెక్షన్ అయిపోతుంది కన్ఫామ్ అనేది అలాగ సివి అనేది చేసిస్తాను ప్లస్ కవర్ లెటర్ కూడా చేసిస్తాను ఓకే ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ నేను కలుస్తాను మీతో నెక్స్ట్ వీడియోలో గుడ్ బై టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్